गोपाल रेड्डी गारु लाइव లో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు అలాగే లక్ష్మీనారాయణ గారు విశ్లేషకులు వారు కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు రైట్ లక్ష్మీనారాయణ గారు ఏంటి ప్రస్తానికి ఉన్న మొదటి రౌండ్ ఫలితాలు ఇప్పటిదాకా వస్తున్న అంచనాను బట్టి చూస్తే సారీ మొదటి రౌండ్ వస్తున్న ఫలితాల ట్రెండ్ చూస్తూ ఉంటే గనక బిఆర్ఎస్ 17 కాంగ్రెస్ పార్టీ 60 ద డిఫరెన్స్ ఇస్ హ్యూజ్ కానీ ఇది ఇంకా తొలి రౌండే ఏం చెప్తారు ఋషి గారు తొలి రౌండ్ इंडिकेशन अलागे पोस्टल बैलेट इंडिकेशन कांग्रेस पार्टी की तपन सरिगा अधिकारं लेकुचे अवकाशालू उन्नायने दी स्पष्टं चेस्तुन्नायि एंदुकंटे कामारेड्डिलो वेनकबड्डं अनेटुवंटिदि पोस्टल बैलेट लो कावच्चु मोदटि राउंड लो कावच्चु मुख्यमंत्रिगा उंडि आयन ఆద్వర్యంలోని అయినప్పుడు ఆయన వెనకబడి ఉన్నారు అనేటువంటి వార్త అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్పీచ్ చేస్తున్నటువంటి పరిస్థితి మంత్రి కూడా వెనకబడి ఉండడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆధిక్యత కొనసాగుతుండడం ట్రెండ్స్ అన్ని చూస్తుంటే ఎవరి మీద ఆధారపడకుండా ఎలాంటి ఇది లేకుండా कांग्रेस पार्टी की आधिक्यता लभించే ఇండికేషన్స్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది మంత్రులు కూడా వెనకబడి ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక స్థానంలో వెనకబడి ఉండడం ఇంకొక స్థానంలో తన సొంత నియోజకవర్గంలో మాత్రమే గజ్వేల్లో ఆధిక్యతలు ఉన్నారనేటువంటిది అవునండి అలాగే భారతీయ జనతా పార్టీ ఒక దశలో అధికారం కోసం మేము ఉన్నాము పెనుగులాడుతున్నామని చెప్పినటువంటి పార్టీ వెనకబడిపోయింది ఇప్పుడు ఫలితాల్లో కూడా బాగా వెనకబడిపోయింది ప్రధానమంత్రి గారు హోం మంత్రి గారు జడ్డా గారు అందరూ కూడా కాలికి గజ్జగట్టుకొని ప్రచారం చేసినా ఇవాళ వాళ్ళు సింగిల్ డిజిట్ దాటతారా అనేటువంటి పద్ధతుల్లోనే ఇండికేషన్స్ ఉన్నాయి మయం అనేటువంటిది సహజంగా 6-7 స్థానాలకు ఎప్పుడు పరిమితమై ఉంటుంది అది వాళ్ళ ఖాతాలోకి వెళ్ళవచ్చు ఒకటి అటు ఇటు కానీ होराहोरी पोराटम कांग्रेस बीआरएस मध्यने अनेटुवंटिदि मुंदे एस्टाब्लिश अयिपोयिंदि पोलिंग कंटे मुंदे पोलिंग सरले कूडा एग्जिट पोल्स अदे पद्धतिलो वच्चायि कानी एग्जिट पोल्स अंचनाल कंटे कूडा इप्पुडु मोदटि इंडिकेशन्स चूस्तुंटे कांग्रेस पार्टी की स्पष्टमैनटुवंटि आध्यक्षत वच्चेलागाने कनिपिस्ता उंदि राइट రామచంద్ర రెడ్డి గారు సో అంటే మొదటి నుంచి అనుకున్నట్టు అంటే మీకు నంబర్స్ తో సంబంధం లేకుండానే మీరు కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు రెండు నెలల నుంచి మనం అనేక గంటలు మాట్లాడుకున్నాం yes అవును ఏంటి మీ కాన్ఫిడెన్స్ అని కూడా నేను చాలా సందర్భాల్లో అడిగాను ఇప్పటికి అదే అడుగుతున్నా అంటే ఎప్పుడు అసలు 6-7 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది గత 2-3 నెలల నుంచి అనూహ్యంగా బిఆర్ఎస్ ని టెన్షన్ పెట్టి ఇప్పుడు సరే హోరాహోరి అనే ఇంకా అందాం ఎందుకంటే మొదటి రౌండ్ జరుగుతోంది సిరిసిల్లలో కేటీఆర్ లీడింగ్ లో ఉన్నారు సిద్దిపేటలో హరీష్ రావు లీడింగ్ లో ఉన్నారు కామారెడ్డిలో కేసీఆర్ వెనకబడి ఉన్నారు గజ్వేల్లో లీడింగ్ లో ఉన్నారు yes రామచంద్ర రెడ్డి గారు కొడంగల్ కామారెడ్డిలో కొడంగల్లో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు సరే అది డిస్కస్ చేయాల్సిన అంశమే కాదు కొడంగల్ గురించి ఎందుకంటే అది అది ఆల్రెడీ పబ్లిక్ అందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు 10,000 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి గతం వేరు అది ఈ రోజున రాష్ట్రాన్ని గెలుచుకునేంత పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఆ రోజున పబ్లిక్ ని నమ్మించగలిగిన కేసీఆర్ గారు అరే నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు సరిపోలేదు ఇంకొక 5 సంవత్సరాలు ఇయ్యండి అంటే దింపుడు గల్ల మాషతోని తెలంగాణ ప్రజల గొర్రెల లెక్క ఆ రోజున తలూపినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న నేచర్ ఎట్లాంటిది నమ్ముతారు గుడ్డిగా నమ్ముతారు కాబట్టి